ఉద్యోగస్తుల్ని మీ 6,000 మంది కూడా ప్రభుత్వం
భర్తీ చేసుకున్న తర్వాత మిగతా 4000 ఉద్యోగాలకి కొత్తగా ప్రభుత్వం రెవెన్యూ శాఖలో గ్రామ సచివాలయాలను ప్రవేశపెడుతోంది. అందులో మిమ్మల్ని అందరినీ కూడా ఎక్స్క్యూట్ చేసి మిమ్మల్ని భర్తీ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వం మిగతా 4000 ఉద్యోగాలకి మద్దతు కోసం ప్రారంభించాలి. ఇవాళ అర్థాంతరంగా ఉద్యోగాలు తీసి కక్ష సాధింపు చర్య చేపట్టడం కూడా ప్రభుత్వానికి చూపడతా ఉన్నా. మరి గతంలో నుంచే 2000 నుంచే వ్యవస్థ ఉంది. తర్వాత మనం గత చరిత్రలో పోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. వైఎస్ ప్రభుత్వానికి కూడా ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వానికి కూడా కొన్ని ఇబ్బంది పడేటువంటి మాటలు వస్తాయి. మీరేమో ఎంపీఓ వ్యవస్థని రద్దు చేసి ఆదర్శ రైతులు అని చెప్పి 1000 రూపాయలతో మాయలు మరాఠీ చేశారు 2004లో. మరలా 2015లో ఈ వ్యవస్థని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఒక నిర్దిష్టమైనటువంటి విధానాలతో మీ అందరినీ కూడా గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. అగ్రికల్చర్ పిఎస్సీ ఉన్నాను తీసుకున్నారు. అట్లాగే పిఎస్సీ ఎస్సీబీసీ ఉన్నాను తీసుకున్నారు. కాబట్టి డిప్లొమా చదివిన ఇంజనీర్లు తీసుకున్నారు. అందరూ కూడా టెక్నికల్ గా చాలా ఫిట్ గా ఉన్నారు. గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా అవగాహన వ్యక్తులే చెప్పినంతకన్నా అందరూ కూడా యువతే కనబడుతున్నారు ఎక్కువ మంది బాగా. కానీ వీళ్ళందరినీ కూడా మనందరినీ కూడా చాలా వ్యవసాయం మీద పట్టబద్ధకం చేసినటువంటి వీళ్ళందరినీ కనుక మోసం చేసేటువంటి కుట్రలు ప్రభుత్వం చేయకూడదు. ఎందుకంటే పాదయాత్రలో మీ గురించి అనేక వాగ్దానాలు ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల మొత్తాన్ని కూడా శాశ్వత ప్రాతిపదికన నియామకాలను చెప్తామని చెప్పారు. ధర్నాలు ఉద్యమం చేశారు. చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారి సోదరుడైనటువంటి అవినాష్ రెడ్డి గారు కూడా మీ దీక్షకు మద్దతు ఇచ్చారు. ఈ రోజు వారు కూడా మీ సమస్యను భుజాల మీద వేసుకోవాలి. మీ సమస్యకి వెంటనే పరిష్కారం చూపించాలి. శాశ్వత ప్రాతిపదికన మీ అందరికీ నియామకం ఇచ్చి తీరినప్పుడు మాత్రమే జగన్ గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, యువత ఉద్యోగాలు. అరే ఉన్న వాళ్ళందరినీ ఉద్యోగాలు పిక్కేసి ఎవరికో ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వ పాలన మేలు పని సంగతిని గుర్తు చేసేటువంటి తెలియజేస్తా. పదే అసెంబ్లీలో మాట్లాడటం కాదు, ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వాలి, 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అదేమన్యాయం? ఉన్నవారి ఉద్యోగాలు తీసేసి ఎవరికో ఉద్యోగాలు ఇస్తుంటే ఇదేం సర్వం? జగన్ గారిని ఒక్కసారి సూటిగా ప్రశ్నిస్తానా? మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా ఎంతో కష్టపడతా ఉద్యోగం చేస్తున్నటువంటి మా అందరి యొక్క సమస్యను కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తా. వచ్చేటువంటి పరిస్థితుంది. వారితో కూడా ఈ కార్యక్రమాన్ని సందర్శించేలాగా స్పందించేలాగా ప్రయత్నించేలాగా అలాగే ఈ శిబిరాన్ని సందర్శించాలని కూడా వారు కోరుతా. తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా జనసేన పార్టీ తరఫున మేము మీకు పూర్తి సహాయసహకారం అందజేస్తాం. ఈ సందర్భం లేకపోయినా ఒక మాట చెప్పాలి. 13 జిల్లాల నుంచి కూడా చాలా మంది మీరందరూ కూడా వచ్చి ఉద్యోగాలు పదవులు కల్పించాలని కోరుకున్నారు, పోరాటం చేస్తా ఉన్నారు. చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్పారు. మా ఆఫీసులో ఒక 80 నుంచి 100 మంది వరకు అకామిడేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు యూజ్ చేసుకుంటే తప్పనిసరిగా మిగతా సౌకర్యాలు కూడా కల్పిస్తాం. 80 నుంచి 100 మంది వరకు నా ఆఫీస్ సరిపోతుంది. మీరు అది యూజ్ చేసుకోవచ్చు. మేము కూడా మాకు ఎంతవరకు అవకాశం ఉంటే అందరూ హెల్ప్ చేస్తాం. కానీ ఉద్యమానికి అండగా నిలబడతాం. ప్రభుత్వం కూడా ఉపయోగం చేస్తామని కూడా మీరు తెలియజేస్తాం. మీ ప్రభుత్వం మీ గురించి సానుకూల నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మీ పోరాటానికి చర్చ
దేశవాసులు అందుబాటు. ధన్యవాదాలు అన్న. మాకు ఇంత సంతోషం ఇచ్చి మాలో ఇక ఉద్యమానికి మా ఎంపీ అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.